pumbuttamengo sarinal vairamengo tavivil sirvilakamengo adiyan jodiyengo adiyan purudal அச்சுதன்னமனனே வகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் இஷ்ருதே ருத்தரம் பாகம் சக்ரே திராவிட பாஷையா நம்மாழ்வார்லு செப்பினட்டுவன்டி திருவாயுமுயிலோனி మూడవ శతకంలో నాలుగవ దశకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ నాలుగవ దశకంలో నమ్మాయి వార్లు ఈ సమస్తమైనటువంటి విశ్వము భగవదాత్మకము అని నిరూపించేటువంటి విధానంలో స్వామి ఓ వెంకటేశ్వర నీవే ఈ సమస్తము కూడా, నిన్ను పర్వతములను పిలవాలా లేదా మేఘముని పిలవాలా, నిన్ను ఈ సమస్తమైనటువంటి శాస్త్రములు అని పిలవాలా అని ఇలాగా ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి పదార్థమును భగవదాత్మకముగా దర్శించి వీటన్నిటినీ కూడా ఈ లోకములో ఉండేటువంటి ప్రతి వస్తువును కూడా భగవదాత్మకముగా దర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నాలుగవ పాశరంలో చూసినట్లయితే మనకి ఆయన్ను స్తోత్రం చేసేటువంటి విధానంలో ఆయనకు ఈ సమస్త విశ్వానికి ఉండేటువంటి అభేదాన్ని భావిస్తూనే ఒక అత్యద్భుతమైనటువంటి రీతిని మనకు తెలియపరుస్తున్నారు నమ్మాయి వారు. ఒక సందర్భంలో కొంతమంది అడిగారట, స్వామి భగవంతుణ్ణి ఎలాగా ప్రతి వస్తువులో దర్శించాలో తెలపండి అని ఒకరిని అడిగారు. కొంతమంది అక్కడ చేరి ఉన్నారు, వాళ్ళందరూ కూడా కొంతమంది గొప్ప జ్ఞానులుగా ఉన్నటువంటి వారు. దాంట్లో కొంతమంది ఏమి అడిగారంటే, స్వామి ఈ లోకంలో చాలా వస్తువులు కనిపిస్తున్నాయి కానీ వాటన్నిట్లో దేవుణ్ణి దర్శించేటువంటి ఒక జ్ఞానం మనకు ఎలా కలుగుతుంది, అలాంటి విధానం ఏదో చెప్పండి అని అన్నారు. అప్పుడు ఆ ఎదుటివారు అన్నారట, బాగానే ఉంది, నేను దాన్ని మీకు అది తెలియపరుస్తాను, కానీ నాకు ఒక విషయం చెప్పండి, దేవుణ్ణి మరిచిపోయేటువంటి విధానం ఏదన్నా ఉందా లోకంలో? దేవుడి గురించి అన్నిట్లోనూ దేవుణ్ణి చూసే విధానం చెప్పమని ఒకళ్ళు అడిగారు, ఇంకొకళ్ళు వాళ్ళని అడుగుతున్నారు, ఎదురు ప్రశ్న వేశారు, బాగానే ఉంది, మీకు నేను అన్నిట్లోనూ దేవుణ్ణి దర్శించే విధానం చూపిస్తా, మీరు నాకు దేవుడు కనిపించకుండా అన్నిట్లో ఎలా చూడొచ్చో చెప్పండి అని అన్నారట. అంటే దీనికి భావం ఏమిటంటే, ముఖ్యంగా ఇది అత్యద్భుతంగా ఉండేటువంటి సంభాషణ, ఇది వేదాంతులు మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణ. ఈ సంభాషణలో మనం గుర్తించవలసింది ఏంటంటే, జ్ఞాని అయినటువంటి వాడు ప్రతి వస్తువునందు భగవంతుని దర్శిస్తాడు. శునిచీవ స్వపాకేచ పండిత సమదర్శిన అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సమదర్శులుగా ఉంటారు వేదాంతులైనటువంటి వారు. సమదర్శులు అంటే వారికి ఈ వస్తువు ఆ వస్తువు అనేటువంటి భగవద్వ్యతిరిక్తమైనటువంటి వస్తువులేమీ కనిపించవు, సమస్తమునందు భగవంతుడే కనిపిస్తాడు అలాంటి వారికి. లౌకికులైనటువంటి వారికి సమస్త వస్తువులు కనిపిస్తే వాటిలో భగవంతుడు మాత్రం కనిపించడు. ఈ విషయాన్ని మనకు వేదార్థ సంగ్రహం అనేటువంటి దాంట్లో రామానుజుల వారు చక్కగా నిరూపిస్తూ కొన్ని మాటలు చెప్తారు. తత్ర లౌకికా పురుషా శబ్దాన్ వ్యవహరంత, లౌకికులైనటువంటి మానవులు ఏం చేస్తారంటే శబ్దాన్ వ్యవహరంత కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. శబ్దములు అంటే లోకంలో ఉండేటువంటి మాటలు. ఈ మాటల్లోనే అంతా భగవంతుడే ఉంటాడు. ఒక బెంచి అన్నా అంటే బెంచి బల్ల, లేకపోతే ఒక గాలి నీరు వీటన్నిటిలోనూ కూడా భగవంతుడే ఉన్నాడు. కానీ ఆ మాటలు మాట్లాడేటప్పుడు లౌకికులైనటువంటి వారు గాలి అనంటే గాలి వరకే చూస్తారు, బల్ల అంటే బల్ల వరకే చూస్తారు, నీరు అంటే నీటి వరకే చూస్తారు, అక్కడ వరకే ఆగిపోతుంది వాళ్ళ జ్ఞానం. కనుకనే తత్ర లౌకికా పురుషాహ శబ్దాన్ వ్యవహరంత, శబ్దములు వ్యవహరిస్తూ అంటే మాటలు మాట్లాడుకుంటూ, శబ్దవాచ్యే ప్రధానాంశస్య పరమాత్మన, శబ్దమునకు వాచ్యభూతుడెవరు అంటే ప్రధానాంశముగా ఉండేటువంటి వాడు పరమాత్మే.
సమస్త శబ్దములకు వాచ్యభూతుడు, అంటే సమస్త శబ్దముల ద్వారా తెలియదగినటువంటి వాడు ఎవడు అంటే పరమాత్మే. కనుక శబ్దవాచ్యే ప్రధానాంశస్య పరమాత్మనః ప్రత్యక్షాది అపరిచ్ఛేద్యత్వాత్ వాచీకదేశభూతే వాచ్య సమాప్తి మన్యంతే. కనుక ఆ భగవంతుడు ప్రత్యక్షాది అపరిచ్ఛేద్యత్వాత్, భగవంతుడు ప్రత్యక్షంగా మనకు కనిపించడు, ఆ వస్తువుల ద్వారా మనకు భగవంతుడు ప్రత్యక్షం కావడంలా, భగవంతుడికి సంబంధించినటువంటి ఏ జ్ఞానము వీడికి ఉండట కలగడంలా, కలగకపోవడం వల్ల ఆ వస్తువుల విషయంలోనే వీడి జ్ఞానం ఆగిపోవడం వల్ల ప్రత్యక్షాది అపరిచ్ఛేద్యత్వాత్ వాచీకదేశభూతే వాచ్య ఏకదేశభూతే, అంటే ఆ వాచ్యమైనటువంటి పరమాత్మకు ఏకదేశంగా ఉన్నది, పరమాత్మతో కలిసి ఇతరమైనటువంటివి కూడా కొన్ని ఉన్నవి అనేటువంటి జ్ఞానం వీడికి లేకపోవడం వల్ల వాచీక దేశభూతే, అన్నిటికీ వాచ్యముగా ఉన్నటువంటి పరమాత్మకు ఏకదేశభూతంగా ఒక భాగంగా ఉన్నటువంటి వాటి యందు వాచ్య సమాప్తి మన్యంతే. ఆ అర్థాన్ని అంతవరకే తెలుసుకుంటూ ఉన్నారు. వేదాంత శ్రవణేనహి యుత్పత్తి పూర్యతే, వేదాంతమును విన్నప్పుడు కదా వీడికి సరైనటువంటి జ్ఞానం కలుగుతుంది. వేదాంతం విననంత వరకు సమస్తములో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు, సమస్తమునకు అంటే చరాచర ప్రపంచమునకు కూడా భగవంతుడే ఆత్మ అని మనకు తెలియజేసేటువంటి వేదాంత శ్రవణేనహి వేదాంతమును విన్నప్పుడు కదా వ్యుత్పత్తి పూర్యతే, వ్యుత్పత్తి అనేటువంటిది పూరించబడుతుంది. వ్యుత్పత్తి అంటే జ్ఞానం, ఆ జ్ఞానపూరకం అనేటువంటిది వేదాంత శ్రవణమే. ఎన్ని శాస్త్రములు అభ్యసించినా ఆ శాస్త్రములకు తాత్పర్యమైనటువంటి వేదాంత శ్రవణం లేకపోయినట్లయితే సమస్తమునందు భగవంతుడు ప్రకాశిస్తున్నాడు అనేటువంటి జ్ఞానం మనకు ఏర్పడదు. కనుక ఏమం వైదికా సర్వే శబ్దాహ పరమాత్మ పర్యంతాను స్వార్థాన్ బోధయంతి అని మనకు భగవద్రామానుజులు వేదార్థ సంగ్రహంలో సమస్తమైనటువంటి పదములు అర్థమైనటువంటి భగవంతుణ్ణే బోధిస్తున్నాయి అని మనకు దాంట్లో వేదార్థ సంగ్రహంలో చెప్తారు. ఆ విధంగా ఇక్కడ కూడా ఈ నాలుగవ పాశురంలో ప్రకాశించేటువంటి ప్రతి వస్తువు, మాణిక్యం కావచ్చు, వజ్రం కావచ్చు, వీటినన్నిటికీ కూడా నమ్మాలి వారు ఒకసారి తలుచుకొని వీటి అన్నిటికీ కూడా ప్రకాశ రూపమైనటువంటి శక్తి ఎలా ఏర్పడుతున్నది అని అంటే భగవంతుని ద్వారానే ఏర్పడుతున్నది అని, షాది మాణిక్యమెన్గో చెవి కొయిపొన్ ముత్తమెన్గో షాదినల్ వైరమెన్గో తవి విన్సీర్ విళక్కమెన్గో ఆదియంశోదియన్గో ఆదియం పురుడనెన్గో ఆదుమిల్ కాలత్తెందై అచ్చుయన్ అమలనయే అని ఈ పాశురంలో మనకు అత్యద్భుతంగా వర్ణిస్తున్నారు. ఆది ఆదియం ఆదుమిల్ కాలత్తెందై, ఆదుమిల్ కాలం, ఈ కాలానికి ఆది లేదు, అనాది అయినటువంటి ఈ సృష్టి, ఈ అనాది అయినటువంటి సృష్టిలో ఆదుమిల్ కాలత్తెందై ఎప్పుడు అంటే సమ్ముహృతి కాలంలో ఈ సమస్తమైనటువంటి ప్రపంచము లేనటువంటి ఒక స్థితిలో ఆదుమిల్ కాలత్ అంటే ఈ సృష్టి ప్రారంభంలో ఎందై నాకు స్వామి అయినటువంటి పరమాత్మ ఏం చేశారు అని అంటే ఆ ఎందై ఆ స్వామి నా స్వామి ఎలాంటి వాడు అంటే అచ్యుతన్ అమలన్, ఆయన అచ్యుతుడు అమలుడు అనమాట. ఈ అచ్యుత అమల శబ్దాలను నమ్మాయి వారిని ప్రయోగించడంలోనే భగవంతుడు సర్వచేతనాచేతనములయందు ఉన్నప్పటికీ ఆ చేతనాచేతనములకు ఉన్నటువంటి దోషములు భగవంతుడికేవి అంటావు, మనకి ఉన్నది, మనం కూడా ఉన్నాం, మనం కూడా చైతన్య స్వరూపమే, అంటే జీవులు అంటాం మనల్ని, ఈ జీవులు చైతన్యాత్మకులే, కానీ ఈ జీవులకు ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని దోషములు ఏర్పడుతున్నాయి. అంటే జీవుడు కూడా ఎలాంటి వాడు అంటే పరమాత్మ వలనే జ్ఞానానందాత్మకుడు, భగవంతుడు జ్ఞానానందాత్మకమైనటువంటి స్వరూపుడు, జ్ఞానానందామలాత్మకుడైనటువంటి పరమాత్మ వలనే జీవుడు కూడా జ్ఞానానంద స్వరూపుడే అయినప్పటికీ ఈ జీవి ప్రకృత్యంశమును అభిమానించడం వల్ల, ప్రకృత్యంశం అంటే ప్రకృతి అనేటువంటిది ఈ ప్రధానముగా చెప్పేటువంటి ఈ సమస్తమైనటువంటి వస్తువులు పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచముతో ఉండేటువంటి అనుబంధం వల్ల ఈ జీవి ఈ ప్రకృత్యంశమునందు అభిమానించి ఉండడం వల్ల ఈ ప్రకృతిలో ఉండేటువంటి కొన్ని దోషములు ఈ జీవికి అంటుకుంటాయి. కానీ భగవంతుడికి ఇలాంటివేమి ఉండవు. కనుకనే మనకు ఉపనిషత్తు చెప్తుంది, ద్వాసుపర్ణా సయుజాసఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యో అభిషాకసీతి అని. ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు మీద రెండు పక్షులున్నాయి, ఆ రెండు పక్షుల్లో ఒకటి, ఒక పక్షి ఆ చెట్టు మీద ఉండేటువంటి పండుని తింటూ ఉన్నది, ఇంకొక పక్షి అలాగా ఆ తింటూ ఉన్నటువంటి పక్షిని చూస్తూ ఉన్నది అని. ఇది ఒక రూపకంగా చెప్పినటువంటి గొప్ప మంత్రం.
ఈ మంత్రంలో మనకు ఆ ఉపనిషత్తు చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే, ఏమి తినకుండా ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఏ పక్షి అయితే ఉన్నదో అది పరమాత్మ, ఆ చెట్టు ప్రకృతి, ఆ ప్రకృతి పైన పండినటువంటి పండును తింటూ ఉన్నటువంటి వాడు కర్మఫలమును అనుభవిస్తూ ఉండేటువంటి వాడు జీవుడు. కనుక జీవుడు అనేటువంటి వాడు పక్షియే, పరమాత్మ పక్షియే, ఆ చెట్టు ప్రకృతి స్వరూపము అని మూడు వస్తువుల్ని చెప్పి, ఈ మూడు వస్తువులలో మూడు వస్తువులు కూడా కలిసే ఉంటాయి, విశిష్టమైనటువంటి ప్రకారముగా ఉన్నవి, కనుక ఇది విశిష్టాద్వైతము అని అంటారు అన్నమాట. దీనినే మనకు ఈ దశకం మొత్తంలో కూడా నమ్మావి వారు నిరూపిస్తూ ఉన్నారు. ఈ పాశురంలో భగవంతుణ్ణి ప్రకాశరూపమైనటువంటి మాణిక్యములు వజ్రములు వీటన్నిటితో పోలుస్తూ, ఆయన వీటన్నిటినీ కూడా శరీరముగా కలిగి ఉన్నప్పటికీ, అంటే మాణిక్యము ఆయనే, అంటే మాణిక్య స్వరూపుడు భగవంతుడే, వజ్రస్వరూపుడు భగవంతుడే, అంటే ప్రకాశ ఉజ్వలమైనటువంటి ప్రకాశము కలిగినటువంటి మాణిక్యములు వజ్రములు ముత్యములు బంగారం మొదలైనటువంటి వస్తువులన్నీ కూడా భగవంతుడివే. కనుకనే మనకు ఆయన కూడా చెప్తూ, ఈ లోకంలో ఉండేటువంటి అన్నీ కూడా నా యొక్క స్వరూపం. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తవేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు కదా. ఈ లోకంలో నీవు ఉన్నతమైనటువంటి వస్తువులని శ్రేష్టమైనటువంటి వస్తువులు అని వేటినైతే తలుస్తూ ఉన్నావో అవన్నీ కూడా మమ తేజోంశ సంభవం, నాకు సంబంధించినటువంటి తేజస్సులో ఒక అంశముగా నీవు భావించు. వాటన్నిటికీ ఆ శక్తి ఉన్నదంటే అది నా యొక్క శక్తిగా నీవు భావించు, తెలుసుకో అని స్వామి చెప్పినట్లుగా ఇక్కడ ఈ పాశురంలో వారు అంటున్నారు. షాది మాణిక్యమెంగో, నిన్ను ఒక మాణిక్యముగా, గొప్ప జాతి మాణిక్యముగా తెలుస్తానా. శవికొవు పొన్ ముత్తమెంగో, ప్రకాశించేటువంటి పొన్ ముత్తమెంగో, బంగారము శ్లాఘ్యమైనటువంటి గొప్ప కాంతి కలిగినటువంటి బంగారం అందామా. ముత్తు అంటే ముత్తు అంటే ముత్యము, దీంట్లో శవికొవు పొన్ ముత్తమెంగో, శవి అంటే ప్రకాశించేటువంటి బంగారం అంటామా, లేకపోతే చల్లనైనటువంటి అందమైనటువంటి ముత్యము అందానా అంటానా. షాదినల్ వైరమెంగో, లేదు గొప్ప జాతి వజ్రము అని నిన్ను అంటానా. షాదినల్ వైరమెంగో తవి వింశీర్ విళక్కమెంగో, విచ్ఛేదము లేనటువంటి నిరంతరం వెలిగేటువంటి ఒక గొప్ప జ్యోతి స్వరూపం అంటానా, ఒక ప్రకాశమైనటువంటి విళక్కు. విళక్కు అంటే దీపము, అంటే దీపస్వరూపం, పరందీపము, గొప్ప దీపము, జ్యోతిస్వరూపం అంటానా నిన్ను. తవి విల్సీర్ విళక్కమెంగో ఆదియం శోధియంగో, ఆదియం శోధి, నువ్వు అపరిమితుడైనటువంటి గొప్ప ఆది జ్యోతివి అని నిన్ను అంటానా. ఆదియం శోధియంగో ఆదియం పురుడనెంగో, సమస్తమైనటువంటి వాటిని కూడా ప్రకారముగా కలిగినటువంటి వాడివై ఆదియం పురుడన్, గొప్ప ఆది పురుషుడివి అని అనుకుంటానా. ఆదియం శోధియంగో, గొప్ప జ్యోతిస్వరూపం అనుకుంటానా, లేకపోతే ఆదియం పురుడనెంగో, గొప్ప మహాపురుషుడివి, ఈ సమస్తమైనటువంటి శబ్దములకు వాచ్యభూతుడైనటువంటి గొప్ప పురుషుడివి అంటానా. ఆదియం పురుడనెంగో ఆదుమిల్ కాలత్యందై అచ్యుదన్ అమలనయే, అచ్యుదన్ అమలనయే, ఈ రెండు పదాల వల్ల ఈ మొత్తానికి ఈ పాశురం మొత్తంలో గొప్ప అందం. ఆయన అచ్యుతుడు, అమలుడు, ఆది పురుషుడు. ఆది పురుషుడు అంటే సమస్తమైనటువంటి వస్తువులకు కారణభూతుడైనటువంటి ఆయన. సమస్త వస్తువులు మనకు ఏవైతే కనిపిస్తున్నాయో, కనిపించేటువంటి ప్రతి వస్తువునకు కారణం ఆయనే. కార్యమునకు ముందు ఉండేటువంటి దానికి కారణం అంటారు. ఒక కార్యం పుడుతున్నదంటే ఏదో ఒక కారణం వల్ల పుడుతున్నది, దానికి హేతువు అని అంటాం కదా. ఆ హేతువు అనేటువంటి ఆ కారణం ఎవరు అంటే భగవంతుడే ఈ సమస్తమైనటువంటి జగత్తుకు కారణము. కనుక యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే అని ఉపనిషత్తులు కూడా చెప్తూ, ఈ సమస్తమైనటువంటి జగత్తు ఎవరి నుంచి పుడుతుందో ఆయనే పరమాత్మ అని చెప్తుంది కదా. అలాంటి ఆదియం పురుడనెనుగో, అలాంటి ఆది పురుషుడని నిన్ను అనుకుంటానా. ఆదుమిల్ కాలత్తు ఎందై అచ్యుతన్ అమలన్, ఇక్కడ అచ్యుత అనేటువంటి శబ్దం, అమల అనేటువంటి శబ్దం వల్ల వీటినన్నింటినీ ప్రకారముగా కలిగిన వాడైనప్పటికీ, అంటే మనం ఇప్పుడు చెప్పినటువంటి మాణిక్యమో వజ్రమో ముత్యమో బంగారమో ఈ వస్తువులన్నిటికీ ఈ తేజస్సు ఈ ప్రకాశం ఎలా వస్తుందంటే భగవంతుడిని, భగవంతుడే వాటన్నిటినీ కూడా శరీరముగా కలిగి ఉన్నాడు కనుక, వాటన్నిటిలో భగవంతుడు ఉన్నాడు కనుక. మాణిక్యమెంగో అంటే నిన్ను మాణిక్యమని తెలవాలా, వజ్రమని తెలవాలా, బంగారమని తెలవాలా అంటే నీవే మాణిక్యము, నీవే వజ్రము, నీవే బంగారము అని అన్నప్పుడు, ఈ బంగారము ఈ వస్తువులన్నీ కూడా ఆయనగానే అనుకున్నప్పటికీ, అమలం వీటిలో ఉండేటువంటి ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలేమి ఆయన కంటవు కనుక అమలం, ఎట్లాంటి మాలిన్యము లేనటువంటి వాడు, ఈ దోషాలు ఉండవు.
ఆయనకు. అమలన్ అచ్యుతన్, నాటి నుండి ఆయన యొక్క స్వరూపం నుండి చ్యుతి అనేటువంటి లేనటువంటి వాడు కనుక అచ్యుతన్ అమలన్, కనుక నీవు అచ్యుతుడివి, నీవు అమలుడివి అని ఈ పాశురంలో భగవంతుడు చరాచర వ్యాపకుడై ఉన్నప్పటికీ ఈ చరాచరములకు ఉండేటువంటి దోషాసంస్పృష్టుడు అనేటువంటి విషయాన్ని ఈ పాశురంలో మనకు నమ్మావి వారిని తెలియపరుస్తున్నారు. ఆయువార్ దివ్య తిరువడిహళే శరణం సాది మాణికమెంగో సవికొల్పుముత్తమెంగో ఆరి నల్వైరమెంగో తవివిల్ శీరిళకమెంగో ఆదియం జ్యోతియంగో ఆదియు పురుడెంగో ఆదిని కాలాతందే అచ్యుతన్నమలనయే